First, the dignitaries, Dr. Bhaskar Rao, CEO, Dr. Kanagabhushan, and today's important person, Dr. Risha Lula. She came, she saw, and she conquered. That's how we have started the genetics department. Ladies and gentlemen, what are genes earlier? We have the tradition, genes are Brahmavrata. That Brahmavrata, we are uncovering it, the script. That is genes. And then today, we are emphasizing on the disabilities of children. Some of them die before infancy, within 1 or 2 months. Some of them survive for a long time. And so far, these are being treated by specialists, for example, hemoglobin thalassemia by a hematologist, skeletal dysplasias by orthopedic surgeon, mental by neurologist, and cardiology. Like that, each specialist was dealing with this when once the child survives. Today, we have got Genome Foundation of India that helps to detect, to diagnose, and if possible, treat all the physical disabilities and genetic disorders in the rural areas particularly. That is chaired by Rangarajan, our former governor of Andhra Pradesh. In genes ante Brahmavratani. ఆ బ్రహ్మ రాతని ఏ విధంగా పరీక్షించాలో ఏ విధంగా అన్స్క్రిప్ట్ చేయాలో మనం ఇక్కడ డయాగ్నోస్టిక్ ల్యాబ్ పెట్టాం. ఎందుకంటే చాలామంది పిల్లలు మరి 3 నెలల్లోనో 4 నెలల్లోనో లేకపోతే పుట్టగానే చనిపోతారు ఈ డిజబిలిటీస్. అట్లా కాకుండా కొంతమంది పెద్ద ఎరికే వరకు పెరుగుతారు. అలాంటిది ఈ ముందుగానే ఇవి గుర్తించడానికి ఈ ల్యాబ్ పనికి వస్తుంది. అందరూ కూడా ఇది కొన్ని క్రోర్స్ పెట్టి ఈ ల్యాబ్ పెట్టాం. ఆ ఒట్టి ల్యాబ్ పెట్టడం సరిపోదు, దానికి తగ్గట్టు స్కిల్డ్ పీపుల్ ల్యాబొరేటరీ పర్సన్స్ డయాగ్నోస్టిషియన్స్ కూడా పెట్టాం. మరి ఈ మనకు తెలుగులో తెలుసు ఏంటి పొర్రచేయి. పొర్రచేయి కొంతమందికే వస్తుంది. పొర్రచేయి అంటే మనకి దురదృష్టం. ప్రపంచంలో 10% పొరచేతి వాళ్ళు ఉన్నారు. దానికి కారణం జీన్స్లో తెలుస్తుంది. ఆ విధంగానే రకాలు మీ పర్సనాలిటీ. మీరు జర్నలిస్ట్ ఎందుకయ్యారు, మీడియా పర్సన్ ఎందుకయ్యారు, ఏదో ఎక్కడో ఒక జీన్ ఉండే ఉంటుంది. అది ఇంకా మనకు తెలియదు అనుకోండి. ఎందుకంటే మన లైఫ్లో మనం చేసేవన్నీ 50% జీన్స్ ప్రకారమే చేస్తాం, ఇంకో 50% ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు నేను అనుకోండి, నేను వ్యవసాయదారుడికి పుట్టాను, కానీ మా తాత ముత్తాత ఆయన పండితుడు. ఏదో మంచి జీన్స్ వచ్చి ఉంటుంది, అదే దుర్మార్గ జీన్స్ కూడా రావచ్చు. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే ఈ ల్యాబొరేటరీ ఈ ప్రయోగశాల డయాగ్నోసిస్ ముందుగా చేయడానికి, ఆ డయాగ్నోస్ చేసి మరి ఈ గర్భవతులకు ప్రెగ్నెంట్ లేడీస్కి సలహా ఇవ్వటం. మరి ఎందుకంటే కొన్ని కొన్ని మేము అల్ట్రాసౌండ్ చేస్తాం రేడియాలజిస్ట్ గారు, అది 3 నెలల్లోనో 4 నెలల్లోనో చేస్తే ఉన్న అబ్నార్మాలిటీ చాలా వరకు తెలుస్తాయి. ఏంటి ఎముకల్లో ఉన్న అబ్నార్మాలిటీస్, హృదయంలో ఉన్న అబ్నార్మాలిటీస్, లంగ్స్లో ఉన్న అబ్నార్మాలిటీస్ తెలుస్తాయి. అట్లా కాకుండా ఆవిడ ఇప్పుడే చెప్పారు యామ్నియాటిక్ శాంప్లింగ్ అని, పొరియానిక్ శాంప్లింగ్ అని, ఇవి చేస్తే ఇంకా కొన్ని కొన్ని తెలుస్తూ ఉంటాయి. మరి ఈరోజు దీనికి ఇట్లా చేయటానికి కారణం ముఖ్యంగా భాస్కరరావు గారు. ఎందుకంటే మనం ఎక్కువగా ఈ రోజుల్లో జబ్బు వచ్చిన తర్వాత నయం చేయడం, కానీ జబ్బు రాకముందు చేసే చర్యలు ఏం తీసుకోవట్లేదు. అది మేజర్ డిఫరెన్స్. ఆరోగ్యానికి వైద్యానికి భేదం అదే. ఆరోగ్యం అంటే మనం ముందుగానే తెలుసుకోవాలి ఎక్కడ ఏం జబ్బు వచ్చిందో.
దాన్ని తెలుసుకోవడమే కాదు ముందుగా ప్రివెంట్ చేయాలి నివారణోపాయాలు కనుక్కోవాలన్నమాట ఆ విధంగానే మరి ఇంత డబ్బెట్లు ఇట్లా చేశాము ఇక ముందు ముందు మీరు అడగచ్చు ఇంకా ముందు ఏం చేయబోతున్నారు అది క్లినికల్ జెనెటిక్స్ ఇంతవరకు వీళ్ళంతా శాస్త్రీయ జ్ఞానంతోనే చేస్తున్నారు ఇంక ముందు వైద్య శాస్త్రం కూడా కలిపి ఎందుకంటే పేషెంట్ని చూసేది వైద్యులు న్యూబార్న్ చూసేది వైద్యులు ప్రెగ్నెన్సీ చూసేది వైద్యులు మరి హృదయంలో జబ్బులు ఉన్నాయో చూసేది వైద్యులు అందువల్ల ముందు ముందు నేను సీఈఓ గారిని అర్థించేది ఏమిటంటే ముందు ముందు క్లినికల్ జెనెటిక్స్ మెడికల్ జెనెటిక్స్ పెడితే మరి వీరందరికీ ఏదో కొంత కొంత సహాయం ఎందుకంటే కొంతమంది సర్వైవ్ అవుతారు వాళ్ళకి ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కార్డియక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు హిమటాలజీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇవన్నీ ట్రీట్ చేయడానికి ఒక సెంటర్ ఇప్పుడు ఏమైంది మరి మీ ప్రెస్ ద్వారా మరి బ్రోషర్స్ ద్వారా వైద్యులందరికీ చెప్పాల్సి వచ్చింది మేము ఇట్లా జెనెటిక్ చేస్తున్నామో అని అట్లా కాకుండా వాళ్ళ అవేర్నెస్ వస్తే వాళ్ళందరికీ వాళ్ళే పేషెంట్లు పంపిస్తారు జెనెటిక్ క్లినిక్స్.